తాజా 30. ప్రతి పార్టీలో ఫైర్ బ్రాండ్స్ కొంతమంది ఉంటారు. వారికి జనాల్లో మంచి ఫాలోయింగ్ ఉంటుంది. వీరి విషయంలో పార్టీ అధినేత సీనియర్ లీడర్స్ కంటే వీరికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తాడు. అయితే వైసీపీ పార్టీలో కూడా అటువంటి లీడర్స్ ఉన్నారని చెప్పవచ్చు. అనునిత్యం జనంలో ఉంటూ అధికార పార్టీపై మాటలు దాడిని చేస్తూ సొంత పార్టీలో ఫైర్ బ్రాండ్లుగా నిలిచిన గుడివాడ ఎమ్మెల్యే కొడాలి నాని, నెల్లూరు రూరల్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్, మంగళగిరి ఎమ్మెల్యే ఆర్కే, నగిరి ఎమ్మెల్యే రోజా, ఇప్పుడు ఈ నలుగురు ఎమ్మెల్యేలే జగన్కు పనికొచ్చే అంబాసిడర్లుగా కనిపిస్తున్నారు. అందుకే ఈ నలుగురికి కీలకమైన ఆదేశాలు ఇచ్చాడట జగన్. చంద్రబాబు సర్కారును ఎక్కడికక్కడి ఎండగడుతూ యువతను ఆకట్టుకునేలా కార్యక్రమాలు చేయాలని అనిల్ యాదవ్కు, ప్రభుత్వం ఫెయిల్ అవుతున్న ప్రతిచోట కోర్టు గీడ్చేలా మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డికి, తెలుగుదేశం పార్టీని ముఖ్యమంత్రి చంద్రబాబును టార్గెట్ చేస్తూ టీడీపీ మైలేజ్ని డ్యామేజ్ చేసేలా కొడాలి నానికి, ఇకపోతే మహిళా సమస్యలపై ప్రభుత్వాన్ని నిలదీస్తూ యువమంత్రి లోకేష్ వైఫల్యాలను ఎండగడుతూ చంద్రబాబును ఇరకాటంలో పడేసేలా రోజాకు ప్రత్యేకమైన పనులు అప్పజెప్పినట్లు సమాచారం. పార్టీలో వీరితో పాటు అనేక మంది సీనియర్ నేతలు ఉన్నప్పటికీ ప్రస్తుతం ఏపీలో వీరి నలుగురికి ఫాలోయింగ్ బాగా ఉన్నందున స్పెషల్ పవర్స్ ఇచ్చినట్లుగా పార్టీ వర్గాలు చెబుతున్నాయి. కానీ అన్ని సందర్భాల్లోనూ వీళ్ళ నలుగురే రంగంలోకి దిగితే పార్టీ ప్రయోజనం కన్నా డ్యామేజ్ ఎక్కువగా జరుగుతుందని భావించిన సందర్భాల్లో సీనియర్లైన బొత్స, అంబటి, పార్థసారథి, ఉమారెడ్డి లాంటి నాయకులు అటాక్ చేయాలని ఆదేశాలు ఇచ్చినట్లు సమాచారం. మరి జగన్ మెచ్చిన ఈ నలుగురు నేతలు పార్టీని గట్టిగెక్కిస్తారో లేక నట్టేటు ముంచుతారో అన్నది కాలమే నిర్ణయించాలి. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి, తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.